త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఒకటి రెండు రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు సూచనలు స్వీకరించనున్నట్లు సీఈఓ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల రగడతో ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఈసీ జాగ్రత్త పడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2,85,00,000 మంది ఓటర్లు ఉండగా 10,000 ఓటర్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 2,95,18,964 మంది ఓటర్లు కాగా, అందులో 1,48,42,619 మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు 1,46,74,977, ఇతరులు 1,368 మంది ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లు 5,99,933 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 4,69,030 మంది ఉన్నారు. ప్రవాస ఓటర్లు 1,122, సర్వీస్ ఓటర్లు 1,307 మంది ఉన్నట్లు సీఈఓ ప్రకటించారు. ఫిబ్రవరి 14 వరకు 23,71,000 దరఖాస్తులు వస్తే 21,17,000 దరఖాస్తులు ఆమోదించారు. 15,896 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 32,594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా 2,030 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 34,624 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.